కొంతకాలం క్రితం ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వైనాడులో పొలిటికల్ గేమ్ స్టార్ట్ కానుంది. వైనాడు బరిలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తుండటంతో పొలిటికల్ హీట్ మొదలైంది. కాంగ్రెస్ కు ఎంతో ప్రత్యేకమైన ఈ ఎన్నికను బీజేపీ కూడా సవాల్గా తీసుకోనుందా? వైనాడులో రాహుల్పై పైచేయి సాధించలేకపోయిన సిపిఐ మరో కాంగ్రెస్ ముఖ్య నేతకు ధీటైన పోటీ ఇస్తుందా అనే దానిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిస్కషన్ సాగుతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలతో పాటు కీలకమైన వైనాడు లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 13న వైనాడు పార్లమెంటు స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, జార్ఖండ్తో పాటు వైనాడు పార్లమెంటు ఉప ఎన్నిక ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయనుండడమే. గత ఎన్నికల్లో వైనాడుతో పాటు యూపీలోని రాయ్బరేలీ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ. రెండు స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలిచారు. ఈ రెండు స్థానాల్లో ఆయన ఏ సీటును వదులుకుంటారనే దానిపై కొద్ది రోజులు సస్పెన్స్ కొనసాగింది. అయితే రాయ్బరేలీ సీట్ నుంచి ఎంపీగా కొనసాగాలని డిసైడ్ అయిన రాహుల్ గాంధీ వైనాడు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అటు వైనాడు నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సిపిఐ అభ్యర్థి అన్ని రాజాపై 3,64,000 మెజారిటీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేంద్రన్ కు 141,000 ఓట్లు వచ్చాయి. ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న నేపథ్యంలో వైనాడు ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఈసారి వైనాడులో సిపిఐ, బీజేపీ తరపున ఎవరు బరిలో దిగుతారు, ప్రియాంకకు ఆ రెండు పార్టీల నుంచి పోటీ ఏ విధంగా ఉంటుందన్న అంశంపై అప్పుడే పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈసారి పోటీలో ఉండబోయేది ప్రియాంక గాంధీ కాబట్టి బీజేపీ ఈ ఉప ఎన్నికను సవాల్గా తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ ఉప ఎన్నికను అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సో వైనాడు బై పోల్ వార్ ఇంట్రెస్టింగ్ ఫైట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నిన్న దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది అంతర్జాతీయ